బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ మరో వారం రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్రంలో మోదీ 3.0 పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్ ఎవరు తయారు చేస్తారు? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ టీం ఎవరు? ఎవరెవరు ఇందులో పాల్గొంటారు? ఎలా తయారు చేస్తారు? నిర్మలమ్మ వెనుక ఉన్న ఆ ఆర్థిక మేధావులు ఎవరు? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రంలో ఎన్డీఏ కూటమి 3వ సారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో ఈసారి భారీ అంచనాలున్నాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా భారత్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందిస్తున్నట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. మరోవైపు కరోనా దెబ్బ నుంచి కోలుకుంటున్న భారత ఎకానమీని త్వరగా పుంజుకునేందుకు గత సంవత్సరం సమర్థవంతంగా బడ్జెట్ రూపొందించిన నిర్మలా సీతారామన్ ఈసారి ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అనే దానిపై అందరూ కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఊరటనిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా ఈసారి బడ్జెట్ రూపొందిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బృందంపైనే అందరి ఫోకస్ నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి ముక్కుతాడు వేస్తూనే పురోభివృద్ధికి ఊతమివ్వాల్సిందే. అదే సమయంలో విదేశీ మదుపర్ల విశ్వాసాన్ని చూరగొనాల్సిందే. ఇన్ని విధాలుగా అనుకూలమైన బడ్జెట్ 2023-24 రూపొందించి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఆర్థిక మేధావులపై అందరి దృష్టి నెలకొంది. ప్రతిసారిలాగే ఈసారి కూడా లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆమె 5 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆమె వాణిజ్య మంత్రిగా, రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసిన నిర్మలా సీతారామన్ కు ఆర్థిక లోటుపాట్లపై మంచి పట్టుంది. ఇక ఆమె టీంలో టీవీ సోమనాథన్, అజయ్ సేథ్, సంజయ్ మల్హోత్రా, తుహిన్ కాంత్ పాండే, వి అనంత నాగేశ్వరన్, వివేక్ జోషి వంటి ఆర్థిక మేధావులున్నారు. సోమనాథన్ తమిళనాడు కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. ఆర్థిక శాఖ అధికారుల్లో సోమనాథన్ ప్రముఖుడనే చెప్పాలి. ఆర్థిక శాస్త్రంలో ఆయన డాక్టరేట్ పొందారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. పిఎంఓలోను 2015-17 మధ్య వర్క్ చేశారు. ఆర్థిక వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలపై 80కి పైగా పేపర్లు సమర్పించారు. చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీగా విశేష అనుభవం ఉంది. సోమనాథ నేతృత్వంలో మూలధన వ్యయాన్ని ఆర్థిక శాఖ ఎన్నో రెట్లు పెంచగలిగింది. ఇక అజయ్ సేథ్ ఆర్థిక వ్యవహారాల విభాగం ఇన్ఛార్జ్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నారు. కర్ణాటక కేడర్, 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ సేథ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. బడ్జెట్ తయారీలో కీలక పాత్ర ఈయనదే. బడ్జెట్ అంచనాలను వివిధ శాఖల నుంచి స్వీకరించి వాటిని అందుబాటులో ఉండే నిధులతో పోల్చి తుది రూపిచ్చే బడ్జెట్ విభాగాన్ని ఆయన నేతృత్వం వహిస్తారు. రాజస్థాన్ క్యాడర్, 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం రెవెన్యూ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. ఆయన ఇంతకుముందు ఆర్థిక సేవల విభాగంలో పనిచేశారు. అక్కడి నుంచి 2023 రెవెన్యూకి బదిలీ అయ్యారు. గతంలో ఈఆర్సీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అనుభవం కూడా ఉంది. ఇక తుహిన్ కాంత్ పాండే ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన ఒడిశా క్యాడర్, 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించింది ఈయనే. నిర్మలమ్మ బృందంలో మరో కీలక వ్యక్తి వి అనంత నాగేశ్వరన్ ప్రధాన ఆర్థిక సలహాదారుగా 2022 బడ్జెట్ సమర్పణకు కొద్ది రోజుల ముందు అనంత నాగేశ్వరన్ నియమితులయ్యారు. ఆర్థిక సర్వే నివేదికతో పాటు బడ్జెట్ 2023 రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఫైనాన్స్లో పీహెచ్డీ చేశారు. కార్పొరేట్ రంగంలో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఇక వివేక్ జోషి, 1989 బ్యాచ్ ఐఏఎస్ హర్యానా క్యాడర్ అధికారి.
పీహెచ్డీ పట్టాపుచ్చుకున్నారు. రూర్కీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆర్థిక సేవల విభాగం సెక్రటరీగా వివేక్ జోషి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అంతకుముందు గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓగా, హోంశాఖలో రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్గా సేవలు అందించారు. నార్త్ బ్లాక్లో ప్రభుత్వ వ్యయ విభాగ సెక్రటరీగా 2014-17 మధ్య పనిచేసిన అనుభవం ఉంది. మొత్తంగా నిర్మలమ్మ బృందం తయారు చేసే బడ్జెట్పైనే ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.